హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వీటాక్ టీవీ. ప్రభుత్వ పథకాల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించే మీ వీటాక్ టీవీ ఈరోజు కూడా ఒక కొత్త ప్రభుత్వ పథకం గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తుంది. ఆల్రెడీ రేషన్ కార్డులు జారీ చేయడం అనేది మొదలవుతుంది. కొత్త రేషన్ కార్డులు కావాల్సి అనుకున్న వాళ్ళు అప్లికేషన్ ఫామ్స్ని తీసుకొని అవి ఎలా ఫిల్ చేయాలో తెలియట్లేదని మాకు కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆ అప్లికేషన్ ఫామ్స్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తుంది మీ వీటాక్ టీవీ. ముందుగా ఈ అప్లికేషన్ ఫామ్ని మీకు చూపిస్తున్నాం. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది. మీ సేవలో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ డీటెయిల్స్, అంటే ఫస్ట్ ఇంటికి ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో, అది తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా, వాళ్ళ పేరు వాళ్ళ వివరాలు ముందు పొందుపరచాలి. మిగతా వాళ్ళ వివరాలు తర్వాత ఫామ్లో మీకు ఉంటుంది. ఫస్ట్ కార్డ్ టైప్ ఏపీఎల్, బీపీఎల్, ఏఏవై, ఏఏపి. ఏపీఎల్, బీపీఎల్ అనేది వైట్ రేషన్ కార్డ్ సంబంధించింది. ఏఏవై, ఏఏపి అనేవి పింక్ రేషన్ కార్డ్ సంబంధించింది. మీకు వైట్ రేషన్ కార్డ్ కావాలంటే ఏపీఎల్ ఆర్ బీపీఎల్ అని టైప్ చేసి క్లిక్ చేసి టిక్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఈఐడి, యుఐడి, ఎన్రోల్మెంట్ ఐడి అండ్ యుఐడి, అంటే ఆధార్ నంబర్స్, ఎన్రోల్మెంట్ ఐడీస్ అని మీకు ఆధార్ కార్డు మీద ఉంటే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆధార్ కార్డులో ఈ వివరాలు చాలా క్లియర్గా ఉన్నాయి, కాబట్టి ఆ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో మా ముందు వీడియోలో మీకు చెప్పాం, అది చూడండి. నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే మీ ఈ కార్డు ఎవరి పేరు మీద తీసుకోవాలనుకుంటున్నారో, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరో వాళ్ళ పేరు ఇక్కడ పొందుపరచాలి. కింద ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని ఉంది, అంటే లోకల్ లాంగ్వేజ్ మనది ప్రాంతీయ భాష తెలుగు కాబట్టి తెలుగులో రాయండి, లేదా మీ ప్రాంతీయ భాష ఏదైనా వేరే లోకల్ లాంగ్వేజ్ ఉంటే ఆ మీ భాషలో అక్కడ రాయండి. మదర్స్ నేమ్, అంటే ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క మదర్ నేమ్, అలాగే ఆ నేమ్ మళ్ళీ లోకల్ లాంగ్వేజ్ తెలుగులో. ఫాదర్ నేమ్, మళ్ళీ ఆ నేమ్ మళ్ళీ లోకల్ లాంగ్వేజ్ తెలుగులో రాయాలి. జెండర్ మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ రాయాలి. అయితే వారి యొక్క స్పౌజెస్, అంటే భర్త అయితే భార్య పేరు రాయాలి ఇక్కడ, స్పౌజెస్ నేమ్ దగ్గర. భార్య అయితే భర్త పేరు, భర్త అయితే భార్య పేరు రాయాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం కానీ లేదా మీ ఆధార్ కార్డ్ ప్రకారం కానీ ఉంటే మంచిది, ఎందుకంటే అప్పుడు ఇంటర్లింకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఏజ్ రాయాలి. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్, వర్క్ చేస్తే వర్క్ రాయాలి, లేదంటే నో వర్క్, హౌస్ వర్క్ అని రాసేయండి. లేదా యాన్యువల్ ఇన్కమ్, సంవత్సరానికి మీకు ఎంత వస్తుంది, మీకు ఇన్కమ్ లేకపోతే జీరో అని రాసేయండి. గ్యాస్ కనెక్షన్ స్టేటస్, దీపం, డబుల్, సింగిల్ అండ్ నో సిలిండర్. మీకు మీ దీపం పథకం మీద గ్యాస్ కనెక్షన్ వచ్చిందా, లేదా డబుల్ సిలిండర్ ఉందా, సింగిల్ సిలిండర్ ఉందా, లేక నో సిలిండర్ సిలిండర్ లేదా అనేది ఇక్కడ టిక్ చేయాలి. మీ ఒకవేళ గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లయితే ఆ గ్యాస్ కంపెనీ నేమ్, గ్యాస్ ఏజెన్సీ నేమ్, కన్జ్యూమర్ నెంబర్ వేయాలి. ఇవన్నీ మీకు గ్యాస్ డెలివరీ అయ్యేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ మీద ఇవన్నీ ఉంటాయి, జాగ్రత్తగా చూసి నింపాలి. అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించడం మంచిది, ఎందుకంటే అప్లికేషన్లో వాళ్ళు గవర్నమెంట్ వారు ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా ఉంటాయి. అలాగే రెసిడెన్షియల్ అడ్రస్, మీ అడ్రస్ అనే డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్ అండ్ లొకాలిటీ, స్టేట్, ఏ స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, వార్డ్, విలేజ్, ఎందుకంటే పంచాయతీలు అయితే విలేజ్ ఉంటుంది, కార్పొరేషన్ అయితే వార్డు ఉంటుంది, వార్డు నెంబర్ ఉంటుంది వేయాలి. అలాగే పిన్ కోడ్ అండ్ ఎఫ్పి షాప్ నెంబర్, ఇది మీరు రేషన్ కార్డ్ సంబంధించిన డిపో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎఫ్పి షాప్ నెంబర్లో వేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు మీ రేషన్ కార్డు ఏ రేషన్ డిపో పరిధిలోకి వస్తుందో ప్రభుత్వం వారికి తెలియాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ డూ అని రాసేయండి, డిఓ డూ అని రాసేస్తే సరిపోతుంది. లేదా మీ పర్మనెంట్ అడ్రస్ వేరే డిస్ట్రిక్ట్లో వేరే అడ్రస్లో ఉన్నట్లయితే ఆ వివరాలని ఇక్కడ పొందుపరచాలి. దీంతో హౌస్ హోల్డ్, హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనేది అయిపోతుంది. తర్వాత మిగతా మెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ మెంబర్ డీటెయిల్స్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఇక్కడే ఫిల్ చేయాలి, నో ఎవరిని యాడ్ చేయకుండా ఒక్కరికే కార్డ్ కావాలనుకుంటే నో అని పెట్టేస్తే సరిపోతుంది, కానీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి. ఇక్కడ ఎస్ అని పెట్టిన తర్వాత, ఇక్కడ ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మెంబర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, స్పౌసెస్ నేమ్, ఆప్టింగ్ లిఫ్ట్ కమోడిటీ, ఏజ్, ఈఐడి, యుఐడి, రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అక్కడ మెంబర్ నేమ్ రాసిన తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్,
డేట్ ఆఫ్ బర్త్ రాయాలి వాళ్ళది, వాళ్ళ మదర్ నేమ్, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ స్పౌసెస్ నేమ్. అంటే పైన ఒకవేళ భర్త పేరు రాసి ఉంటే ఇక్కడ భార్యని యాడ్ చేస్తారు, భార్యని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్పౌసెస్ నేమ్లో మళ్ళీ భర్త పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆప్టింగ్ టు లిఫ్ట్ కమోడిటీ, ఇక్కడ చూడండి ఆప్టింగ్ టు లిఫ్ట్ కమోడిటీ ఉంది. అంటే మీరు ఏదైనా ప్రీషియస్ అంటే విలువైన భూములు కానీ లేకపోతే వస్తువులు కానీ కొన్నట్లయితే ఇక్కడ ట్రూ అని రాస్తాం, అటువంటివి ఏవి లావాదేవీలు జరగకపోతే ఫాల్స్ అని రాస్తాం. ఏజ్, ఇక్కడ ఏజ్ అనేది రాయాలి, అలాగే ఈఏడి వేడి, ఇది ఆధార్ నెంబర్స్ ఆల్రెడీ ముందు చెప్పాను. రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇక్కడ భర్త పేరు రాసినట్లయితే ఇక్కడ భార్య వైఫ్ అని రాస్తారు, ఇక్కడ భార్య పేరు రాసినట్లయితే ఇక్కడ భర్త పేరు హస్బెండ్ అని రాస్తారు. అలాగ సన్ అయితే సన్, డాటర్ అయితే డాటర్. ఈ విధంగా ఈ ఫామ్ని ఫిల్ చేసి మనం మీ సేవలో అనేది మీ సేవలో సబ్మిట్ చేయాలి. ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్, ఇఫ్ ఏదైనా మీకు ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఉండి లేకపోతే క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఆ రేషన్ కార్డు నెంబర్ని ఇక్కడ పొందుపరచాలి. అలాగే ఇన్ఫర్మెంట్ నేమ్, ఇక్కడ ఎవరైతే పైన హౌస్ హోల్డ్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇన్ఫర్మెంట్ రిలేషన్ రాసి, డెలివరీ టైప్ ఇక్కడ బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ రాసేస్తారు. మొబైల్ నెంబర్, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏమిస్తున్నారు, ఈ పైన మీరు ఇచ్చిన వివరాలకు ఏమిస్తున్నారా, ఆధార్ కార్డు ఇస్తున్నారా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నారా, లేకపోతే పాస్పోర్ట్ ఇస్తున్నారా అనేది ఇక్కడ రాస్తాం. ఇక్కడ మీ సేవ అప్లికేషన్ ఫామ్, ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ ఫోటో, మీకు సంబంధించిన ఒక ఫోటో, అంటే ఎవరైతే మెంబర్స్ని యాడ్ చేస్తున్నామో ఆ మెంబర్స్ని అందరివి కలిపి ఒక ఫోటో తీసి ఆ ఫోటోని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్, ఆధార్ ఇస్తున్నామా, ప్యాన్ ఇస్తున్నామా, ఏంటి ఇస్తున్నామా అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మీరు నింపిన మీసా అప్లికేషన్ ఫామ్తో పాటు అప్లికెంట్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ చేసి దగ్గరున్న మీ సేవలో కానీ లేకపోతే రేషన్ వివరాలు చూసే ఆఫీసెస్ ఉంటే రెవెన్యూ ఆఫీసెస్ ఆఫీసెస్లో కానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి సబ్మిట్ చేయడం ద్వారా మీకు రేషన్ కార్డు అనేది గవర్నమెంట్ వాళ్ళు జారీ చేస్తారు. కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా చూసి, జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసి అందరూ రేషన్ కార్డు పొందాలని మీ వీటి ఒకటివే కోరుకుంటుంది. ఇటువంటి వీడియోని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా మీ వీటాక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.